కష్టాలు కన్నీళ్ళని గుర్తుచేస్తాయి, బాధలు బాధ్యతలను గుర్తుచేస్తాయి, ఆ రెండూ కలిపి మనకి దేవుని గుర్తుచేస్తాయి. నేను నిన్న ఏమడిగాను, ఆస్తి కావాలన్నానా అంబానీ అవ్వాలన్నానా? ఏదో బ్రతకడం కోసం ఒక చిన్న ఉద్యోగం అడిగాను. నువ్వేం చేసావు? ఏమీ చేయకపోగా కష్టాలు కన్నీళ్ళు బోనస్ మాకు. దేవుడా, లాస్ట్గా అడుగుతున్నాను, కొద్దిగా సెటిల్ చేయవయ్యా. ఈసారి తలుపు కొట్టింది అదృష్టం అప్లోడ్. నమస్తే సార్. చెక్ చేయి. ఓకే సార్. చెక్ ఏం సార్, వెతికితే ఖాళీ బీర్ బాటిల్ తప్ప ఇంకేం లేవు. ఆగు, నీకే తెలుస్తుంది. దొరికింది సార్. ఏం దొరికింది? నీ జాతకం. భలేవారు సార్, అడిగితే నేనే ఇచ్చిస్తుండేవాడుగా, దానికోసం. ఏంట్రా, సెన్స్ ఆఫ్ హ్యూమరా? కాదు సార్. బాబేట్రా? బాబాయ్ బాబు సార్. బాబేట్రా? లేరా, లే సార్. బాబేడ్రా? బాబు ఎక్కడ ఉన్నాడు నిజంగా నాకు తెలియదు సార్, నేను కిడ్నాప్ చేయలేదు. ఇలా కాదు కానీ, కోటింగ్ పడితే చెప్తావు సార్? కోటింగ్ పడితే నా నుండి వచ్చేది బ్లడ్ కానీ బాబు కాదు సార్, నిజంగా నాకు తెలియదు. చెప్పట్లేదు వీడు, వెళ్ళాలి పేరెంట్స్ని పిల్లని రా. నమస్తే సార్. కూర్చోండి. వీణ్ణి ఎక్కడైనా చూసారా? సరిగ్గా చూసి చెప్పండి. మొన్న ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వే కదా? అవును సార్, మొన్న మీ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చింది నేనే సార్. కానీ మీ అబ్బాయిని నేను కిడ్నాప్ చేయలేదు సార్. అంటే ఉద్యోగం ఇవ్వకపోతే కిడ్నాప్ చేసేస్తావా? సార్ నిజంగా నాకు తెలియదు సార్. సార్ నాకు తెలియదు సార్. మరి ఫోన్ ఎలా వచ్చింది? నిజంగా నాకు ఆ ఫోన్ తెలియదు సార్. ఆడు పడేశాడు అనుకున్నాను కానీ పారేశాడు అనుకోలేదు సార్. నేను ఆ కిడ్నాప్ చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. నాకు తెలియదు సార్ నిజంగా. ఈ ఫోన్ మా అబ్బాయిదే సార్, మా అబ్బాయిదే. డాడీయా, నా ఫోన్ ఇసురేరా. ఫోన్ పెట్టుకున్నాను సార్, ఇలా అవుతుంది అనుకోలేదు. స్పీకర్ ఆన్ చేయండి. హలో. కొడుకు మిస్ అయ్యాడని కంగారు పడుతున్నట్టున్నా? ఎవరు ఎవరు మాట్లాడేది? ఆవేశం ఎందుకురా, చెప్తాను కదా. ఆవేశపడితే దగ్గు వస్తుంది కానీ మా దగ్గర నీ కొడుకు రాడు. నీకేం కావాలి? ఎంత కావాలని ఇస్తాను. నా బాబుని ఏం చేయకండి, నా బాబుని ఏం చేయకండి. ప్రైజ్ నెక్స్ట్ కాల్లో చెప్తా. హలో హలో. నో స్కోప్ సార్, సిగ్నల్ ట్రేస్ అవ్వట్లేదు సార్. ఇలాంటివన్నీ వద్దు సార్. నాకు నా కొడుకు వస్తే చాలు. మళ్ళీ ఇవన్నీ తెలిసి వాళ్ళు ఏదైనా చేస్తే వద్దు సార్. ఇవన్నీ వాళ్ళు ఏం కావాలన్నా ఇచ్చేద్దాం సార్, ప్లీజ్. ఎలాగైనా నా బాబు కావాలి. మనం అనుకున్నట్టే చెప్పేద్దాం. సరే ఫోన్ చేయి.
హలో. ఏంటమ్మా ఫస్ట్ ర్యాంకే ఫోన్ ఎత్తేసా? కొడుకు మీద అంత ప్రేమ ఉందా? ఏయ్ ఎవర్రా నువ్వు? ఎవరు? పోలీస్ అబ్బాయా? అయితే విన్నమ్మా బుజ్జి, మేము ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసామన్నమాట. నువ్వు యదవను పట్టుకున్నావు చూడు, ఆ యదవతో 50 లక్షల క్యాష్ పంపిస్తున్నావు అనమాట. అప్పుడే మేము అబ్బాయిని సేఫ్గా వదిలేస్తున్నాం అనమాట. అదమ్మా మ్యాటర్. ఏ ఆటలాడుతున్నావా? లేదు, మాట్లాడుతున్నాను. ప్రామిస్, నేను చెప్పింది మాత్రం చేస్తా. అన్నీ మూసుకొని నేను చెప్పింది చేయి. హలో డాడీ, డాడీ వీళ్ళని ఎక్కడికో తీసుకొస్తారు డాడీ. వాళ్ళని నువ్వు చూసావా? వాళ్ళని నేను చూడలేదు, కానీ ఇదేదో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఉంది డాడీ. నువ్వేం కంగారు పడకు. వచ్చేస్తున్నాడు. ఏంట్రా నిన్ను మొత్తం అడిగేసి మమ్మల్ని పట్టేద్దామనే? వేషాలు వేస్తే వచ్చేది బాబు కాదు, బాడీ. మూసుకొని నేను చెప్పింది చేయి. సరే సార్, మరి నేను బయలుదేరనా? కూర్చో, కదిలితే చంపేస్తా. ఓకే. ఈ పని అలాగనే చేసి పెట్టాలి బాబు. వాళ్ళు కూడా నిన్నే అడుగుతున్నారు, నాకున్న ఆఖరి దారి నువ్వే. ఎలాగైనా చేసి పెట్టవా? సార్, నా లైఫ్ నేను రిస్క్లో పెట్టుకోలేను సార్. వాళ్ళు నన్ను ఏదైనా చేస్తే నేనేం చేయలేను సార్. నేను బయలుదేరుతున్నాను. సరే, నువ్వు అడిగిన జాబ్ ఇస్తాను, 1 లక్ష రూపాయలు శాలరీ ఇస్తాను. ఇప్పుడైనా చేస్తావా? చేస్తాను సార్, ఇప్పుడు చేస్తాను సార్. అందుకనే కదా సార్ మిమ్మల్ని రెచ్చగొట్టింది. మీ బాబు సంగతి నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటా. నేను చెప్పిన లొకేషన్కి అడొక్కడే రావాలి. హలో, ఇప్పుడు ఎందుకురా ఫోన్ చేసావు? అదే జాబ్ ఎలా ఉందా అని. చెప్తా జాబ్ ఎవరా అని అడిగా. ఆడ ఎక్స్పీరియన్స్ కావాలన్నాడు, వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేశా. కిడ్నాప్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని ఆడికి తెలియదు. పాపం లక్ష ఇచ్చి పక్కనే పెట్టుకున్నాడు. మళ్ళీ పోయినట్టుంది. ఏరా మళ్ళీ పోయిందా? తెలిసిందే కదరా ఎక్స్పీరియన్స్ కావాలి కావాలి కావాలి. ఉద్యోగం ఇస్తేనే కదరా తెలిసేది ఎక్స్పీరియన్స్ ఉందో లేదో. పోన్లేరా, ఫెయిల్ అయింది ఇంటర్వ్యూ కదా, లైఫ్ కాదు కదా. అన్నిటికీ ఎక్స్పీరియన్స్తో పని లేదు, ఇంకా చాలా ఉన్నాయి, చూసుకుందాం.
కరెక్టేరా, జాబ్కి ఎక్స్పీరియన్స్ కావాలి, కిడ్నాప్ కావసం లేదు. కిడ్నాపా? కిడ్నాప్ ఏంట్రా? నేను మా ఓనరాలు కొడుకుని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నా. ఎలాగా? సంవత్సరం వరకు కనిపించుకో. అంతా బాగానే ఉంది. ఇంతకీ ఆ పోలీసుని ఎక్కడ మేనేజ్ చేసావు? చెప్తా సార్, అడగడం మర్చిపోయాను, మీ జీతం ఎంత ఉంటుంది? కటింగ్ ఫోను పాతిక దాకా. అంటే 10 లక్షలు సంపాదించడానికి మీకు 3 ఏళ్ళు పడుతుంది అన్నమాట. ఒక అబద్ధం చెప్తారా, 10 లక్షలు ఇస్తా గంటలు. సరే పదా. సరే వెళ్ళా మరి, జాబుకి టైం అవుతుంది. సాధిస్తాం సంపాదిస్తాం ఉంటే ఆవిడ అవకాశం ఇవ్వడు. మన తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి తగ్గించాలి, కానీ ఎవరినైనా సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు.